మీరే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం రైతులకు రుణమాఫీ వెంటనే అమలు చేయాలి తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం మరిలాలి కేసీఆర్ గారి నాయకత్వం మరిలాలి కేసీఆర్ గారి నాయకత్వం మరిలాలి జిన్నారం మండల పార్టీ అధ్యక్షులు రాజేష్ గారికి ఇయాల బ్రహ్మాండమైన ఒక మంచి వేదికని తీసుకున్నారు ఎందుకంటే రైతులు ఉండే ప్రాంతం మా జిన్నారం మా గుమ్మడిదల ప్రాంతం కాబట్టి మేము కూడా రాత్రి ఆదర్శ్ రెడ్డి గారు మేము కూడా మాట్లాడేమనుకున్నామంటే అన్న పటాన్చెరువు ఆర్సిపూర్లో కన్నా మనం జిన్నారం గుమ్మడిదలలో పెట్టినట్టయితే బాగుంటుంది ఎందుకంటే రైతులు అక్కడ బాగున్నారు ఎక్కడైతే ఏ రైతుకు ఎక్కువ రైతులకు అన్యాయం జరుగుతుందో ఆ ప్రాంతంలో పెట్టినట్టయితే మనం ఈ పోరాటం రైతుల దాకా చేరుతుందని చెప్పేసి రాత్రి మాట్లాడుకోవడం మా వెంకటేశం గౌడ్ గారికి చెప్పడం తక్షణమే ఈ మీటింగ్ పెట్టడం చాలా హర్షించదగ్గ విషయమని తెలియజేస్తాను గత 9 నెలల కింద వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క వ్యవసాయ రంగమే కాదు అన్ని రంగాల్లోపట విఫలమైన ప్రభుత్వం ఏది ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవసాయ రంగం విఫలమైంది ఆర్థిక రంగం విఫలమైంది వైద్య రంగం విఫలమైంది విద్యుత్ రంగం విఫలమైంది లాస్ట్కి వస్తే విద్యారంగం కూడా విఫలమైంది ఇట్లా అన్ని రంగాలను విఫలం చేస్తూ ఈ అల్ల కాంగ్రెస్ ప్రభుత్వం 9 నెలల లోపట ఎక్కడ లేని అవినీతిని మూట కట్టుకుంటుంది అదే విధంగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని 9 నెలల లోపట చెప్పని మీ అందరికీ తెలుసు తెలంగాణ కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిన మన ఉద్యమ నాయకుడు మన తెలంగాణ పీత కేసీఆర్ గారు చేసిన ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది బ్రహ్మాండంగా మంచి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడినాక కూడా ఎక్కడ కూడా మన మేనిఫెస్టోలో పెట్టలే ఇవి విస్తమని పెట్టలేము ఎన్ని అయితే పెట్టామో మేనిఫెస్టోలో అవి అన్నీ ఇస్తూ మళ్ళీ మీరు ఆలోచన చేయాలి ఎక్కడ కూడా రైతు మాకు ఈ రైతు బంధు కావాలి లేకపోతే రైతు బీమా కావాలి మాకు కాళేశ్వరం కట్టియండి లేకపోతే మాకు కాకతీయ మిషన్ కింద మా చెరువుల పూడికలు తీయని ఎక్కడ కూడా ఏ రైతు ఉద్యమం చేయలేడు ఏ రైతు కూడా అడగలేదు ఏ రైతు సంఘాలు కూడా అడగలేదు బాగా ఆలోచన చేయండి ఎందుకంటే రాష్ట్రం మీద పట్టుండి రాష్ట్ర అవసరాల కోసం తెలిసిన వ్యక్తి ఉంటేనే ఇవన్నీ అర్థమవుతాయి అదే మన కేసీఆర్ గారు చేసిన మొట్టమొదటి పని కేసీఆర్ గారు ఉద్యమంతో పాటు తెలంగాణ తీసుకురావడంతో పాటు తెలంగాణ ప్రజలకు ఏదైతే అవసరం ఉందో తెలంగాణ ప్రజలకు అవసరాలను చేకూర్చినట్టయితే బ్రహ్మాండంగా అభివృద్ధిలో ముందడుగు ఉంటుందన్న రాష్ట్రం ముందడుగు ఉంటుందన్న ఉద్దేశం మీద ఆ రోజు ఆయన ఆలోచనలు ఆ విధంగా పదును పెట్టాడు ముఖ్యంగా ఏంటంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందన్న ఉద్దేశం మీద ఆ రోజుకు రైతుకు ఏమేమి అవసరమైతే బాగుంటుంది ఏమి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచనలనే ఆయనకు వచ్చిన ఆలోచన లోపల ఈ రైతు బంధు కార్యక్రమం రైతు బీమా కార్యక్రమం దాంతోపాటు మన తెలంగాణ ప్రాంతం మన అందరికీ తెలుసు ఏ ఎత్తైన ప్రాంతం కాబట్టి ఎక్కడ ఉన్నా ఏ నది ఉన్నా తీరంగా వంపు ఉన్న ప్రాంతం ఏదైతుందో ఆంధ్రకే పోతున్నాయి మన నీళ్లు ఎత్తైన ప్రాంతం లోపల ఏమైతే ప్రాజెక్టు కట్టలేని పరిస్థితి ఓన్లీ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టినట్టు అయితేనే ప్రజలకు నీరు అందిస్తామన్న ఒక ఉద్దేశం మీద ఒక 100,000 పైచిలుకు కోట్ల రూపాయలతోటి ఆ రోజు ఎక్కడ కూడా దేశం లోపల ఎవ్వరు చేయనంత సాహసం ధైర్యం చేసి కేసీఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇవాళ బ్రహ్మాండమైన కాళేశ్వరాన్ని కట్టి కొన్ని 100,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తున్న కేసీఆర్ గారు మనకు మేలు చేసిన రైతు అదేవిధంగా కాళేశ్వరం కట్టిన ప్రతి రైతుకు నీళ్ళు ఇస్తున్నా అన్న ఉద్దేశంతో కాదు నీళ్ళైతే ఇచ్చినాం పంట పెట్టుబడి కావాలి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు పేద రైతులు దీనస్థితి ఉన్నారు ఇబ్బందికరంగా ఉన్నారు గత 60 సంవత్సరాల నుంచి ఆంధ్రపాలకులు పరిపాలిస్తున్నటువంటి తెలంగాణ నాశనం చేసిర్రు నా తెలంగాణ రైతులకు కూడా నేను పెట్టుబడి రూపకంగా ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశం మీద ఆనాడు తీసుకున్న నిర్ణయం రైతు బంధు 4000 రూపాయలు ఇప్పటిదాకా మా దేవేంద్ర అన్న కూడా చెప్పిండు మనకు సాప ఎంత ఉంటే అంతే కాళ్ళు పరుచుకోవాలంట సాపాలంట ఆ విధంగా ఆ రోజు ఆలోచన 4000 తీసుకున్నాడు ఎక్కువ కూడా కాదు ఒక పంటకు 4000 చొప్పున రెండు పంటలు కలిసి 8000 రూపాయలు రైతు బంధు ఇచ్చినట్టయితే నాట్లేసిన తర్వాత కూలీలకు కొద్ది ఆసరైతుంది లేకపోతే కూలీలకు కాకపోతే మందులకు ఆసరైతుంది అన్న ఉద్దేశం మీద ఆ రోజు రైతు బంధు తీసుకొచ్చి అదేవిధంగా రైతులు కూడా చనిపోతున్నారు చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కుటుంబాలు రోడ్ల పడే పరిస్థితి ఏర్పడుతున్నది అన్న ఉద్దేశంతో ఒక రైతు చనిపోతే ఆ రైతు కుటుంబం కూడా బాగుండాలి
బాగుండాలంటే ఆ రైతు బీమా కింద ఒక 5 లక్షల రూపాయలు రైతుకి ఇచ్చినట్టయితే కొద్ది ఆసర చేసినట్టయితే అన్న ఉద్దేశం మీద రైతు బీమాను కూడా 5 లక్షల రూపాయలు ఇస్తూ ఆ రైతు కుటుంబాన్ని ఆదుకున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ రావు గారు ఇలా అదే విధంగా కాకతీయ మిషన్ కింద ఏవైతే కొన్ని సంవత్సరాల నుంచి పూడికదీయనటువంటి చెరువుల లోపల పూడికదీసినట్టయితే ఆ ప్రాంత రైతులకు ఆ చెరువు నిండినట్టయితే ఆ ప్రాంత రైతులు పక్కన ఉన్న పొలాలకు నీరు అందే విధంగా ఉన్నట్టయితే వెసులుబాటు ఉంటదన్న ఉద్దేశం మీద ఎంతో ఎన్ని నిధులు అవసరం ఉన్నా కానీ కాకతీయ మిషన్ కింద ప్రతి ఊర్లో చెరువులు తోడించి చెరువులు తీయించి ఇవాళ బ్రహ్మాండమైన నీటి వనరులు అక్కడ ఆ చెరువు లోపల ఉన్నాయంటే అది కేసీఆర్ గారి ఘనత అని తెలియజేస్తున్నాను. ఎందుకు అంతెందుకు పటాన్ చెరువు ప్రాంతంలో కూడా రెండు చెరువులు ఉన్నాయి, సాటి చెరువు ఒకటి, తిమ్మక చెరువు. సాటి చెరువు ఏమో 120 ఎకరాలు, తిమ్మక చెరువు ఏమో 67 ఎకరాలు. ఈ రెండు చెరువుల కింద కూడా ఎక్కడ కూడా ఒక ఎకరా పారదు. కానీ రెండు చెరువుల్లో కూడా మిషన్ కాకతీయ కింద పూడికలు తీసి ఇవాళ ఆ ప్రాంత ప్రజలకు బోర్లలో నీళ్లు ఉండే విధంగా, ఎందుకంటే ఎక్కడ బోర్ వేసినా 1000 ఫీట్లు 2000 ఫీట్లు వేసినా కానీ 1 ఇంచ్ 2 ఇంచ్ కూడా వాటర్ పడేది కాదు. చాలా ఇబ్బందికరంగా ఉన్న గృహ అవసరాల కోసం కూడా ఆ చెరువులు తీసిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న ప్రతి బోర్ లోపల నీళ్లు ఉన్నాయంటే ఈ అల్ల కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం. 100 కోట్ల రూపాయలు పెట్టి మనమేమో కాళేశ్వరం కడుతూ 100 కోట్ల పైన పెట్టి కాళేశ్వరం కడుతూ మళ్ళీ రైతు బంధం కూడా ఎక్కడ ఆపలే. 4000 నుంచి 5000 చేసినాం, రెండు పంటలు కలిసి 10000 చేసినాం. కానీ ఈ అల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఎక్కడ కూడా 100 కోట్లు కాదు కదా, 10000 కోట్ల రూపాయలు ఒక పని మీద పెట్టిన దాఖలాలు కూడా ఎక్కడ లేవు. అంత దరిద్రము ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం. 100 కోట్లు ఇచ్చి మళ్ళీ రైతు బంధు కింద 6-7 వేల కోట్ల రూపాయలు అయినా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ నువ్వు 100 కోట్లు పెట్టలేవు, 10000 కోట్లు పెట్టలేవు. ఉన్న 6000-7000 కోట్లకు రైతులకు ఇచ్చినట్టయితే ఇవాళ రైతు బంధు వచ్చి, రైతు బీమా వచ్చి, రైతు భరోసా వచ్చి రైతు జీవితం కొద్దిగా సుఖంగా ఉండదన్న ఉద్దేశం మీద మేము ఆలోచిస్తే రైతులకు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇవాళ ఆ 6000-7000 కోట్ల రూపాయలు కూడా రైతులకు ఇవ్వలేని పరిస్థితి ఉందంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందో మీరు ఆలోచన చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే ఎవరి మీద కూడా ప్రేమ లేదు రేవంత్ రెడ్డి. ఒక్కసారి గెలవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, కల్లిబొల్లి మాటలు చెప్పాలి, దోసక తినాలి, ఎక్కడ ప్రజలను అక్కడ ఇరిచిపెట్టాలని మనం చూస్తున్నాం. మాకు వాస్తవంగా కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేటీఆర్ గారి హయాంలో ఏం చేసిండు, జిహెచ్ఎంసీ లోపల ఉన్న కార్పొరేటర్లు 57 మందిని ఒక మీటింగ్ సమావేశానికి పిలిచాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 రోజులకి. వచ్చిన తర్వాత పిలిచిన తర్వాత ప్రతి సమావేశంలో పదే పదే ఒక మాట అంటుండే, మీరు ఎక్కడ అధైర్యపడద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది స్థానిక సంస్థల మీద, అంటే మనందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడ రాజకీయంలో ఉన్నాం ప్రతి ఒక్కరం కూడా రాజకీయం చేసిన వాళ్ళమే కాబట్టి ఏదైతే ప్రభుత్వం వస్తుందో ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా స్థానిక సంస్థల మీద ఎఫెక్ట్ పడుతుంది, ఎందుకంటే రూలింగ్లు ఉన్న ప్రభుత్వానికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం చూడండి, మీరు కేటీఆర్ గారు వచ్చిన 15 రోజులకే కేటీఆర్ గారు గౌరవ హరీశన్న గారు ఏం చెప్పారంటే మీరు ఎక్కడ ఇబ్బంది పడొద్దు, ఎక్కడ భయపడొద్దు, కళ్ళబొల్లి మాటలకు విని మీరు పార్టీ మారినట్టయితే మీ భవిష్యత్తును పాడు చేసుకున్నట్టయితే నేను ముఖ్యంగా చెప్తున్న 2 సంవత్సరాలు ఉంది మీ కార్పొరేటర్ ఎలక్షన్లు రావడానికి. ఈ 2 సంవత్సరాల లోపల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఇచ్చిన హామీలు కానీ మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా ఎక్కడ కూడా ఏ ప్రజలకు కూడా ఇవ్వరు వీళ్ళు. మీరు తొందరపడి పార్టీలు మారొద్దు, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మీరు గెలుస్తారని చెప్పడం జరిగింది. అంటే ఎంత ముందు చూపు చూడండి. మనం కూడా మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కావాలి, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టందే చాలా నయమైంది, ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం రాగానే ఎలక్షన్లు పెట్టినట్టయితే మనం చాలా ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే గుమ్మడిదల, జిన్నారం, ఇంచుమించు గ్రామ పంచాయతీలే అన్ని ఇక్కడ మా పటాన్ చెరువు మండల్, అమీన్పూర్ మండల్, ఆర్సుపురం మండల్ అయితే మొత్తానికి మున్సిపల్ అయ్యింది. ఎందుకంటే వచ్చిన కొత్తలనే ఎలక్షన్స్ పెట్టినట్టే చాలా కష్టమవుతుంది. బ్రహ్మాండంగా నిజంగా చెప్తున్నా నేను, మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రజా వ్యతిరేక ఏదైతే ప్రజాపాలనాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చిందో అంతకన్నా వ్యతిరేకత, చాలా వ్యతిరేకత కాంగ్రెస్ మీద వచ్చింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ పెడితే ఖచ్చితంగా సర్పంచులు, ఎంపీడీసీలు, జెడ్పీటీసీలు,
MPPలు ఇవన్నీ ఖచ్చితంగా TRS పార్టీ BRS పార్టీ గెలుస్తదని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం మనకు కల్పించింది. కల్పించిందంటే మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అది చేసలేదు కాబట్టి ప్రజలు మనల్ని గుర్తిస్తున్నారు. మనం ముందుకు పోదాం, ధైర్యంగా పోదాం, అందరూ కలిసికట్టుగా ఉందాం, కలిసి పని చేద్దాం. ధైర్యంగా ముందు పోయినట్టయితే మనల్ని ఎవడు ఆపే దిక్కు దివానా ఉండదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక ముందు కూడా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకున్నా కానీ ఆయనకు సాధ్యం కాదు, ఆయన తోటి చెయ్యలేడు. రాష్ట్రానికి అధోగతి బట్టి నేను చెప్తున్నా కదా, 9 నెలలు అవుతుంది, ఇంకొక 6 నెలలు ఇదే పరిస్థితి ఉంటే స్వచ్ఛందంగా రాజీనామా పెట్టి పక్కన జరుగుతాడేమో రేవంత్ రెడ్డి అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి వాళ్ళే తెచ్చుకున్నారు, మనం కాదు, వాళ్ళు తెచ్చుకున్నారు. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి సమయం లేదు, ఎక్కడ కూడా అధైర్యపడొద్దు. రైతుకు బోనస్ ఇస్తా అన్నాడు. తర్వాత ఫస్ట్లో ఏమన్నాడంటే రైతు పండించిన ప్రతి పంటకు ప్రతి గింజకు నేను రైతుకు బోనస్ ఇస్తా అన్నాడు. తీరా రాను ఏం చేస్తున్నాడు, ప్రతి దగ్గర మాట చెప్తున్నాడు, ప్రతి పథకం మీద మాట చెప్తున్నాడు. సన్న బియ్యాలకైతేనే నేను బోనస్ ఇస్తా అనేసి చెప్పడం జరిగింది. సన్న బియ్యం అంటే మా రైతులకు తెలియదా, బయట అమ్ముకున్నా కానీ సన్న బియ్యానికి మంచి రేటు ఉంది ఈ కాలంలో. దొడ్డు బియ్యం అంశాలు పండించిన దాన్నే 4 రూపాయలు బోనస్గా వచ్చినట్టయితే రైతుకు బాగుంటుందన్న ఆలోచన రైతులు కూడా చేస్తున్నారు, చాలామంది రైతులు కూడా చేస్తున్నారు. రైతులు చేస్తున్నారు, అన్ని రంగాల ప్రజలు చేస్తున్నారు, సంపన్న వర్గాల ప్రజలు ఆలోచన చేస్తున్నారు. అయ్యో తప్పు చేసినాం, టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీని తెచ్చి చాలా తప్పు చేసినాం, ఉన్న జీవనం కూడా అధోగతి అయ్యింది, ఇలాంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్తామన్న రీతిలో ప్రజలు ఉన్నారు కాబట్టి మనం ఇదే విధంగా ముందుకు పోదాం. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను మనం ముందుకు తీసుకుపోయి ప్రజలకు తెలిసే విధంగా చేద్దామని ఈ వేదిక మీద కూర్చున్న, అదేవిధంగా వేదిక మీద కూర్చున్న నాయకులకు, ఇక్కడ వచ్చినటువంటి సర్పంచ్లకు, జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు, మున్సిపల్ చైర్మన్లకు, వీళ్ళందరికీ కూడా నా మనవి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.